అక్కడ వారికి అలంకారం జరుగుతూ ఉంది. ఆ లోపల స్వామివారికి హారతులు ఇస్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు, గంటలు మోగిస్తున్నారు. చూసారా, అందరూ కూడా అందరి దృష్టి కూడా పొన్నాంబల మేడ వైపు వెళుతుంది. కాంతిమల జ్యోతి వైపు అందరూ కూడా అటు వెళ్తున్నారు. అక్కడ ఆ జ్యోతిని చూడాలి. ఇవాళ అక్కడ జరిగే కార్యక్రమం మకర విలక్కు. ఆ పదునెట్టాంబలు చూసారా ఎంత చక్కగా. చూడండి, ఇక్కడ మనకి పొన్నాంబల మేడ కనిపిస్తుంది. ఈ పొన్నాంబల మేడ ఈ చీకటి సమయంలో, ఈ సంధ్యా సమయంలో, సూర్యాస్తమయంలో ఆ వాతావరణం అంతా కూడా చీకటిగా కమ్ముతుంది. ఇప్పుడు అక్కడ వెలిగే జ్యోతే మనకి జ్ఞానజ్యోతి, ఆత్మజ్యోతి. ఈ చీకటనే అంధకారంలో నుంచి వెలుగులోకి వెళ్ళాలి అనేది ఇవాళ ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ సమయంలో ఇప్పటి నుంచి ఆ జ్ఞానజ్యోతిని చూసి అందరూ కూడా, భక్తులందరూ కూడా తమ యొక్క జీవితంలో మార్పు తెచ్చుకుంటారు. చూస్తున్నారు జ్యోతి స్వరూపమే సమప్ప. చూడండి చక్కగా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఓం శ్రీ స్వామి సమయప్ప. అలా మూడు సార్లు ఆ జ్యోతి స్వరూపం కనిపిస్తూ ఉంటారు స్వామివారు. మనకి ఇప్పుడు ఒకసారి దర్శనం ఇచ్చారు, అందరూ కూడా ఆ దర్శనాన్ని చూసి ఆనందాన్ని పొందారు. చక్కగా చూడండి ఎంత చక్కగా కనిపించిందో జ్యోతి స్వరూపం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, హరి హరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథ రక్షకనే శరణమయ్యప్ప. జ్యోతి దర్శనం ఎంత దేదీప్యమానంగా వచ్చింది. ఆ జ్యోతి మన జీవితంలో ఈ ఆత్మలో ప్రవేశించి మనకి ఆత్మజ్ఞానాన్ని ప్రసరించి ఆత్మజ్యోతి, చీకటి అనే అంధకారంలోంచి వెలుగులోకి తీసుకొచ్చిన ఆ జ్యోతి స్వరూపమే శరణమయ్యప్ప. స్వామివారు ప్రతి ఏటా తన తండ్రికి, తన తల్లికి ఏ విధంగా అయితే చెప్పారో, నేను ప్రతి సంవత్సరం మీకు జ్యోతి స్వరూపంగా కనిపిస్తా అన్నారో, ఆ పొన్నాంబల మేడ మీద, ఆ కాంతిమల జ్యోతి మీద స్వామివారు ఆ జ్యోతి స్వరూపంగా, మకర నక్షత్రంగా, మకర విలక్కుగా మనందరికీ కూడా. సో అనుకోండి మళ్ళీ, స్వామి శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, మకర జ్యోతి శరణమయ్యప్ప. ఆ జ్యోతిని చూడడానికి వెయ్యి కళ్ళైనా సరిపోవు గురుస్వామి గారు. అది చూడండి ఆనందం. మా మహేష్ నంబూద్రి గారు వారి ఆనందం చూడండి. అందరికీ ప్రసాదాలు తీసుకొచ్చి పంచుతున్నారు, లోపల అర్చన చేశారు. దాంట్లో గంధం, విభూతి, పుష్పాలు, ప్రసాదాలు ఉంటాయి స్వామివారి ప్రసాదాలు. అటుకులు, బెల్లం, తర్వాత ఎండు ద్రాక్షలు ఉంటాయి. అలా తీసుకొచ్చి అందరికీ ఇస్తున్నారు. ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రసాదానికి తిరువాభరణాలు మోసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదాన్ని ఇచ్చారు. అబ్బా చూసారా ఎంత శోభాయమానంగా, శరణుఘోషలతో, ఎంత ఆనందంతో భక్తులందరూ కూడా తన్మయత్వంతో ఆ శబరిగిరిలో ఆనందంతో పరవశించిపోతున్నారు గురుస్వామి గారు. అబ్బా దీపకాంతులు, ఆ జనసమూహం, స్వామి శరణమయ్యప్ప. చక్కగా గురుస్వామి గారు ఈ సమయంలో మనము స్వామివారి దర్శనం జరిగింది కాబట్టి స్వామివారికి శాస్త్ర శ్లోకాలు అంటే చాలా ఇష్టం. ఆది శంకరాచార్య విరచిత శాస్త్ర శ్లోకాలు మనం జ్యోతిని చూసాం.